ఒక మంచి సినిమా ఒక నమ్మకంతో చేసింది. ముఖ్యంగా ఆదిత్య మ్యూజిక్ మీద ఫస్ట్ టైం వాళ్ళు సినిమా చేద్దాం అన్నప్పుడు నన్ను ఆప్ చేయటం అది చాలా బాధ్యత నాకంతా. నేను ఇండివిజువల్గా ఇంతవరకు చేసిన వాడిని. ఒక కథ నుంచి మన ఒక ఎన్నిక నుంచి డైరెక్టర్ గారితో డిస్కస్ చేసుకుని మేము ఒక సినిమా హీరో దగ్గర నుంచి అన్నీ సెటప్ చేసుకుని ఇది మీకు ఓకేనా సార్ బాగుంది ఇది నాకు బాగా నచ్చింది మీకు నచ్చింది కదా డెఫినెట్లీ అది చాలా బాధ్యత అండి అది చాలా బాధ్యత. అయితే నిన్న రిలీజ్ మేము అదే నమ్మకంతో అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నది. నిన్న మార్నింగ్ కొంచెం డిస్టర్బ్ అయ్యాం ఎందుకంటే అఫ్ కోర్స్ ఇది 11 o'clock స్టార్ట్ అవ్వాల్సిన ఫిలిమ్స్ కొంచెం ఎర్లీగా కళ్యాణం నందమూరి ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ అందరూ కొంచెం ఎర్లీ షోస్ వేసుకోవటం వాళ్ళకి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది అది లేకపోవటం లేదో చిన్న చిన్న రావటం అట్లాగే కొన్ని కొన్ని వెబ్సైట్స్ వాళ్ళకి దే హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు దేర్ ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ ఒపీనియన్స్ అది వల్ల కొంత డిస్టర్బ్ అయినమాట వాస్తవం అండి. ఆ డిస్టర్బెన్స్ అనేది ఇప్పుడు కొంచెం మ్యాట్నీకి వచ్చేటప్పటికీ బాగుంటాం ఇంకా బాగుందని అంటాం. ఈవినింగ్కి వచ్చేటప్పటికి కలర్ మారి నైట్ షోకి వచ్చేప్పటికి కలర్ మారిపోయింది మొత్తం. ఇవాళ టెరిఫిక్గా ఉందండి సినిమా ఒక పండగ కదండి. పండగ అయితే అట్లా చూడాలి నేను రూల్ లేదు. వాడు హాయిగా బెళ్ళం బెడలతో శుభ్రంగా ఇటన వెళ్తాడు కానీ అటు రారు. మంచి సినిమా ఇంకా మంచి సినిమా అవుతుంది. ఈ సక్సెస్ మీట్ అనుకునేది కూడా మేము ఒక 2-3 రోజుల్లో అందరం కలిసి ఆర్టిస్ట్ అవైలబిలిటీ లేదు మెహరీన్ ఉన్న ఢిల్లీలో ఉన్నారు అట్లాగే సుహాసిని గారు తప్పకుండా నేను వస్తానండి నేను పార్టిసిపేట్ చేస్తాను వీళ్ళందరితో మేము సక్సెస్ మీట్ పెడుతున్నాం. చాలా మంచి సినిమా 100% నేను కొన్ని మంచి సినిమాలు తీశాను 100% అదే శ్రీదేవి మూవీస్ నిర్మాతగా చేస్తున్నాను. ఈ సినిమాని నేను ఒక సమర్పణ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అన్నందుకు గర్వపడుతున్నాను. నో డౌట్ అట్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఫిలిం. అందరూ ఇంకొక 10 రోజుల తర్వాత అదే అంటారు అమ్మా ఏం సినిమా తీశారండి అని. ఇవన్నీ నో చూస్తున్నాం కాబట్టి అదే మ్యాటర్ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.